మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. డీజే చప్పుడు, వివిధ కళారూపాల నృత్యాలతో గణనాథులను ఘనంగా ఊరేగించి స్థానిక నిజాం చెరువులో నిమజ్జనం చేశారు. పోయిరా గణపయ్య, పోయిరా వయ్య అంటూ భజన పాటలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం మారుమోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, మున్సిపల్ చైర్మన్ వెంకన్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. క్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంగళ కాలనీ మహబూబాద్ శివారు మంగళ కాలనీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అంటే హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులు బి కిషన్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఊకే శ్రీను గారు, గడ్డబైన వెంకన్న గారు, అలాగే కోడి శ్రీను గారు, కిత్యాల జనార్దన్ గారు, తాళ్లపల్లి జగన్ గారు, పోతురాజు రాజు గారు, ఇంకా ఇలా ప్రతి ఒక్కరు కూడా డీయు వినాయకుడికి సంబంధించి అనేక రకాలుగా అనేక విధాలుగా పూజలు చేసి వినాయకుడు కూడా ఆ రకమైన ప్రజలతో పూజలు అందుకొని ఈ రోజున బ్రహ్మాండంగా ఆనందోత్సవాల మధ్యన యువకులు, పిల్లలు, మహిళలు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రం సంబంధించిన మన వైభవ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, మరియు చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మారేని వెంకన్న గారు, ఇంకా కౌన్సిలర్లు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అందరు కూడా దగ్గర ఉండి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆనందోత్సవాల మధ్యన, సంతోషాల మధ్యన ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. గణపతి నిమజ్జనానికి చురుకుగా పుష్పాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నాలుగింటి నుంచి అనేక ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారు పిల్లలు ఆనందోత్సవాలతో కేరింపు తీసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఇప్పుడు మనం నిమజ్జనానికి వారు తీసుకెళ్ళినటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా గత 9 రోజులుగా వారు అహర్నిశలు పొద్దున్నే తలస్నానం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ గణనాథుడిని కొలిచి ఇప్పటి వరకు ఆ గణనాథుడితోనే భక్తి శ్రద్ధలతో చూడడం మనం చూసాం. కాబట్టి ఈరోజు 9వ రోజు చాలా బాధాకరంగా ఈరోజు వీడుకోలు చెప్పుకుంటూ ఈరోజు అనేక విగ్రహాలను మేము మహబూబాద్ నియోజకవర్గం, మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చూడగలుగుతున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ సిబ్బంది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా చాలా శ్రద్ధతో వారు తీసుకున్నటువంటిది విధంగా ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళను మరొకసారి వాళ్ళకి అభినందిస్తూ నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, భక్తులకు దయచేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిమజ్జనం ఏదైతే ఉందో త్వరితగతిలోనే మనం పూర్తి చేసుకొని రాత్రి 9:10 కల్లా మన ఇళ్లకు మనం చేరుదాం.